హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐఫోన్ 10లో హ్యాండ్ గెస్చర్స్ ఎలాగా ఉన్నాయో అలాగా ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి, చూసినా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మనం హెక్స్ హోమ్ బార్ ఫ్రీ అనే యాప్ గురించి తెలుసుకుందాం. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసి దీని యూజ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇది ఆఫ్లో ఉంది. ఇప్పుడు మనకి త్రీ లైన్స్లో ఏముందో చూద్దాం. అంటే షేర్ చేసుకోవచ్చు, మీ యాప్ ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక పంపించవచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి ఆన్ చేస్తే కనుక, ఆన్ చేసే ముందు మనం ఇక్కడ ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి ఇది నేను ఓన్లీ ఫ్రీ వర్షన్ చెప్తున్నాను, మీకు ఫుల్ వర్షన్ కొనుక్కుంటే కనుక కొన్ని ఫెసిలిటీస్ అనేవి యాడ్ అవుతాయి. దీంట్లో మనకి బార్ అనేది కింద ఫస్ట్ సైజ్ అనేది తగ్గిద్దాం, కొంచెం 98లో ఉంది, మనం 56 పెడదాం. నెక్స్ట్ అలాగే కొన్ని సైజెస్ అనేవి డిఫాల్ట్గా ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే, మీకు ఐఫోన్ 10లో హోమ్ బటన్ హోమ్ టాగిల్స్ ఇవన్నీ ఏంటంటే మీరు జస్ట్ ఇలా స్వైప్ చేస్తారు కదా, స్వైప్ చేస్తే జెస్చర్స్ ద్వారా ఎలా పనిచేస్తుందో దీంట్లో మనం ఆండ్రాయిడ్ మొబైల్ను కూడా అలా వర్క్ చేసేలా చేయొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే మనకి స్వైప్ అప్ యాక్షన్ అని చూసారు కదా, అక్కడ మీకు నచ్చినట్టు హోమ్ కావాలంటే హోమ్కి పెట్టుకోవచ్చు. స్వైప్ అప్ చేస్తే మీకు ఏమవుతుందో చూడండి, ఇవన్నీ ఆన్ చేసిందో చూపిస్తాను. స్వైప్ అప్ అనేసరికి మనం హోమ్ పెట్టాం. నెక్స్ట్ స్వైప్ లెఫ్ట్ అనేదానికి ఏం పెడదాం అంటే రీసెంట్ యాప్స్ పెడదాం. స్వైప్ రైట్ సైడ్కి వచ్చేసరికి మనం ఏం పెడదాం అంటే ఫుల్ నోటిఫికేషన్ అనేది పెడదాం. చూస్తాం కదా, ఇప్పుడు ఇది ఆన్ చేసి ఒకసారి ఆన్ చేసేసాం, బయటకు వచ్చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఫుల్ అప్ అనే దానికి ప్రెస్ చేస్తే హోమ్ స్క్రీన్కి వచ్చింది. ఫుల్ లెఫ్ట్ అనే దగ్గరికి రీసెంట్ యాప్స్ ఓపెన్ అయినాయి. నెక్స్ట్ ఫుల్ రైట్కి అయితే కనుక నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనం ఇక్కడ సెట్ చేసింది అదే, మీరు కావాలంటే కనుక ఇంకోసారి చేస్తాం చూడండి. హోమ్ అనేది రావాలంటే మనం పైకి అనాలి, హోమ్కి వచ్చేసింది. మనం నెక్స్ట్ రీసెంట్ యాప్స్ ఓపెన్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి లాగాలి. లాగా ఇక్కడ బార్ ఉంది చూసారు కదా, ఈ వైట్ కలర్ బార్ కింద ఉన్నది అది. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఏం పెట్టాం, స్వైప్ రైట్ అని ఉంది, రైట్ ప్రెస్ చేస్తే మనకి రీసెంట్ నోటిఫికేషన్ అనేది రావాలి. చూడండి నోటిఫికేషన్ అనేది వచ్చింది, చూసారు కదా రీసెంట్ యాప్స్ ఓపెన్ అయింది. ఇలా వాడుకోవచ్చు అనమాట. మీకు అమౌంట్ పే చేస్తే కొన్ని ఫెసిలిటీస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.